ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు బోనరా. ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట, నీతో వాగ్దానం చేస్తున్న మాట, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు చెప్తున్న మాట, దేవుని యందు విశ్వాసం గల వారికి దేవుడు చెప్తున్న మాట. అంతేకాకుండా మనం యొక్క అధ్యాయ మొదటి వర్షంలో మనం చూడగలిగితే, మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రయించేవాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుడు చెప్తున్న ఈ మాట ఏంటయ్యా అంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుణ్ణి ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడటం ప్రారంభిస్తారు వారికి దేవుడు చెప్తా ఉన్నాడు ఏ తెగులు నీ గుడారంలో ప్రవేశించదని. ఈరోజు అనేకమైన వ్యాధులు, బాధల చేత, ఇబ్బందుల చేత ఒకవేళ ఈ వాగ్దానం వింటా ఉన్నావేమో, దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని యందు నమ్మకంగా ఉండినట్లయితే ఏ తెగులు కూడా నీ గుడారంలో ప్రవేశించదని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన తప్పక మీకు మేలు చేస్తాడు. భయపడకు, దిగులు పడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. ఆయన నీ పక్షాన ఏడ్చమాడే దేవుడు, ఏ తెగులు రాకుండా కాచి కాపాడే దేవుడు. ఈరోజు ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులతో బాధపడుతూ ఏదో భయంకరంగా ఆలోచన చేస్తా ఉన్నావా, భయపడవద్దు. దేవుడు తప్పక నీకు చెప్తున్న మాట, ఏ తెగులు నీ గుడారంలో ప్రవేశించదు, విశ్వాసము కలిగి ఉండు, దేవుడి మీద ఆధారపడటం ప్రారంభించు. ప్రియమిత్రులారా, విశ్వాసము గల వారి పట్ల దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు, ఎవరికి ఇబ్బంది కలిగించడు. కానీ ఒక మాట ఆలోచించండి ప్రియమిత్రులారా, ఒకవేళ మీరు మహోన్నతుని చాటున నివాసము చేయట్లేదేమో, ఒకవేళ దేవుని దగ్గరకు రావట్లేదేమో, దేవుని మీద ఆధారపడట్లేదేమో, అందుకే ఈరోజు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో తెగుళ్ల చేత బాధపడుతూ ఉన్నావేమో, నీ కుటుంబం అంతా వ్యాధిగ్రస్తంతో జీవిస్తూ ఉన్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఇది మంచి సమయం కనుక ఒకసారి ఆలోచించుకొని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆయన చాటుకు రావడానికి, ఆయన మీద ఆనుకోవడానికి సిద్ధపడండి. దేవుడు తప్పక మీ జీవితంలో మేలులు చేస్తాడు. ఈ గుడారంలో దేవుడు నివసిస్తాడు. అప్పుడు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యంతోనూ, మంచి స్థితితోనూ దేవుడు ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. మంచిది, ఈ వాగ్దానం విని మీ మనసు మార్చుకొని ప్రభు వైపు మీరు తిరిగినట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం అయినా. ఈ ఉదయ కాలము నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభువా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మీరు చెప్తా ఉన్నారు. అవునైనా నీ మీద ఆధారపడగలిగితే ప్రభువా, అదే రీతిగానైనా నీ అందు భయం భక్తి కలిగి విశ్వాసంతో మేము ఉండగలిగితే, అయ్యా నీ చాటుకు మేము రాగలిగితే ప్రభువా, మాకు కాపుదల ఉంటుంది. అవును ప్రభువా, మీరు అదే మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభువా, ఈ వాగ్దానం విని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. కృపా కనికరం చేత నింపండి, బలపరిచి స్థిరపరచండి. ఈ వాగ్దానాన్ని నైనా వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్పు కలుగు చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రం చెప్తూ ప్రభువా మీకు వందనాలు. ఇంకను వారి యొక్క ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, బాధల్లో నుండి, ప్రతి ఒక్క స్థితిగతుల నుండి విడుదల మీరు కలిగించమని, కృపా కనికరం చేత నింపమని ప్రభువా మరొక మారుని బిడ్డలందరినీ చేతి కాపు చెప్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనదినులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోను లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైనదినులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. పేదలకు, అనాథులకు, అదేవిధంగా విధవరాలకు సహాయం చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. తప్పక మీరు కూడా ఈ మంచి పరిస్థితుల్లో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మీకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.